రైతన్నలకు మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి కోసం సహాయంగా రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలోగానే మొట్టమొదటిసారిగా రైతన్నలకు అందుతా ఉంది ఇన్పుట్ సబ్సిడీ. పగటిపూట 9 గంటల పాటు రైతన్నలకు ఉచిత విద్యుత్. గ్రామ స్థాయిలోనే రైతన్నను చేపట్టుకుని నడిపిస్తూ గ్రామ స్థాయిలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇటువంటి పాలన, రైతన్నను ఈ మాదిరిగా చెయ్యి పట్టుకుని నడిపించే ఈ అడుగులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. స్వయం ఉపాధికి అండగా ఎప్పుడూ కూడా ఎవరూ కూడా ఊహించని విధంగా ఓ వాహన మిత్ర, ఆటోలు దొరుకునే వాళ్ళు, ఆటో రిక్షాలు దొరుకునే వాళ్ళు, టాక్సీలు దొరుకునే వాళ్ళు, వారికి తోడుగా ఓ వాహన మిత్ర. నేతన్నలకు నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఓ తోడు, ఓ చేదోడుతో చిరు వ్యాపారులకు, శ్రమజీవులకు అండ. లాయర్లకు కూడా లా నేస్తం. ఈ మాదిరిగా స్వయం ఉపాధికి అండగా నిలిచిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ చూడని విధంగా పేదవాడికి ఏదైనా ఇబ్బంది కలిగితే వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఆ పేదవాడికి విస్తరించిన 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. ఆపరేషన్ తర్వాత కూడా ఆ పేదవాడు ఇబ్బంది పడకూడదని ఓ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే ఓ విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. వీటి అన్నింటితో పాటు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఆ గ్రామంలో 600 రకాల సేవలు అందిస్తున్న ఒక గ్రామ సచివాలయం, 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చే వాలంటీర్ సేవలు, అదే గ్రామంలో రైతన్నను చేయబట్టుకుని నడిపిస్తూ ఓ ఆర్బీకే, ఆ ఆర్బీకేకి పక్కనే 4 అడుగులు వేస్తే అక్కడే అదే గ్రామంలో ఓ విలేజ్ క్లినిక్, మరో 4 అడుగులు వేస్తే అదే గ్రామంలో ఓ ఇంగ్లీష్ మీడియం బడి, నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి, అదే గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, గ్రామంలోనే మహిళా పోలీస్. నా అక్క చెల్లెమ్మలకు భద్రతగా తోడుగా నా అక్క చెల్లెమ్మల ఫోన్లోనే ఓ దిశ యాప్. ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమక్క జరిగాయా, చెల్లెమ్మ జరిగాయా, అన్న జరిగాయా, తమ్ముడు జరిగిందా? మరో వంక 14 సంవత్సరాలు సీఎంగా చేశానంటాడు, 3 సార్లు సీఎం అంటాడు ఆ చంద్రబాబు. కానీ నేను అడుగుతా ఉన్నా, ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేరుకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా కానీ గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తారు, ఇలా 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 ఇలా. 14 ఏళ్ళు సీఎం అంటాడు, 3 సార్లు సీఎం అంటాడు. మరి ఆయన పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎన్నికల ముందు చంద్రబాబు రకరకాల వాగ్దానాలు ఇచ్చి ఆ తర్వాత అవి అమలు చేయకపోవటం వల్ల తమకు కలిగిన నష్టాన్ని ప్రతీకారంగా 2019లో రైతన్నలు, అక్క చెల్లెమ్మలు, నిరుద్యోగులు, సామాజిక వర్గాలు, పల్లె ప్రజలు, పట్టణ ప్రజలు అంతా కలిసి చంద్రబాబు సైకిల్ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచి పక్కన పడేశారు. ఆ తుప్పు పట్టిన సైకిల్కు, చంద్రబాబు రిపేర్ చేయాలని చాలా చాలా కష్టపడతా ఉన్నాడు. ఆ రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ ఫలితం రాలేదు, ఫలితం లేదు. ఆ తర్వాత దత్తపుత్రుడిని పిలుచుకున్నాడు. దత్తపుత్రుడేమో సైకిల్ మొత్తాన్ని చూశాడు, చూసి తుప్పు పట్టింది, నేను క్యారేజ్ మీద మాత్రమే ఎక్కుతాను, టీ గ్లాస్ మాత్రమే పట్టుకొని తాగుతాను అన్నాడు. మిగతాటివి నా వల్ల కాదు అన్నాడు. తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడు. అక్కడ మెకానిక్స్ను దింపాడు, ఇక్కడికి దింపి సైకిల్ ఓ షేపులోకి తీసుకొని రమ్మని చెప్పి అడిగాడు. ఆ ఢిల్లీ నుంచి ఆ మెకానిక్స్ అంతా ఇక్కడికి వచ్చారు. వచ్చి ఆ తుప్పు పట్టిన సైకిల్ను చూశారు. ఆ సైకిల్కి హ్యాండిల్ లేదు, ఆ సైకిల్కు సీటు లేదు, ఆ సైకిల్కు పెడల్స్ లేవు, ఆ సైకిల్కు చక్రాలు లేవు, ట్యూబులు లేవు, మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు. మరి ఇంత తుప్పు పట్టిన సైకిల్ను ఎలా బాగు చేస్తామయ్యా చంద్రబాబు అని అడిగారు. అడిగితే ఈ చంద్రబాబు ఏం చేశాడు, పిచ్చి చూపులు చూశాడు. పిచ్చి చూపు చూసి ఇదొక్కటే మిగిలింది అని బెల్లు ట్రింగ్ 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 అని బెల్లు కొట్టడం మొదలుపెట్టాడు. ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో. ఇలా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి 2014లో ఈ పాంప్లెట్ చూద్దామా? గుర్తుందా అన్న ఈ పాంప్లెట్? అక్క ఈ పాంప్లెట్ గుర్తుందా అక్క? చెల్లెమ్మను ఈ పాంప్లెట్ గుర్తుందా? తమ్ముడు ఈ పాంప్లెట్ గుర్తుందా? అక్క ఈ పాంప్లెట్ 2014లో ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడుతో స్వయాన సంతకం పెట్టి, ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి వాళ్ళ ఫోటోలు కూడా ఈ పాంప్లెట్లో వేసి, స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు. పంపించి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి. తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా గెలిచాడు. ఈ పాంప్లెట్లను చూసి ఓట్లు పడిన తర్వాత, దాని తర్వాత 2014 నుంచి 2019 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో ఈ ముఖ్యమైన హామీలనంటూ ఈయన స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒకసారి నేను చదువుతాను, మీరే చెప్పండి ఇందులో ఒక్కటైనా జరిగిందా లేదా అని మీరే చెప్పమని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ పెద్ద మనిషి చంద్రబాబు అన్నాడు, రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించిన రుణమాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. రెండోది, పొదుపు సంఘాల రుణాల్ని రద్దు చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, డ్వాక్రా సంఘాలకు సంబంధించిన అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నా, వారి కుటుంబ సభ్యులను అడుగుతా ఉన్నా, 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు రద్దయ్యాయా ఒక్క రూపాయి అయినా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేము నమ్ముతాం నిన్నే జగన్.